రీసెంట్ టైంలో వచ్చిన శ్రద్ధా కపూర్ బ్లాక్ బాస్టర్ హర్రర్ మూవీ అని చెప్పాలి. అయితే శ్రీటు మూవీది దాని రివ్యూ చూద్దాం. నచ్చి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మోర్ వీడియోస్కి మన ఛానల్ వాచ్ చేసుకోండి. ఇక కథ ఏంటంటే 2018లో శ్రద్ధా కపూర్ అండ్ రాజ్ కుమార్ రావు హీరో హీరోయిన్లుగా వచ్చిన శ్రీ మూవీ బ్లాక్ బాస్టర్ నిలిచింది. ఇక దానికి సీక్వెల్కి వచ్చిన మూవీ ఇది. అయితే చందూర్ అనే నగరంలో ఓ తలలేని దుష్టశక్తి మహిళను అయితే ఎత్తుకుపోతూ ఉంటాడు. అండ్ అతన్ని పట్టుకునేందుకు హీరో తన స్నేహితులతో కలిసి ఇక అక్కడికి వెళ్తారు. ఆ ప్రయత్నంలో వారికి ఎదురైన సమస్యలు ఇక వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారనేది శ్రీ టూ మూవీ స్టోరీ. అండ్ హర్రర్ అండ్ కామెడీ అయితే మూవీ చాలా బాగుందని చెప్పాలి. హర్రర్ కామెడీ ఫార్మాట్లో అయితే హిట్ కొట్టడం అంత సులువైన పని అయితే కాదు. అయితే శ్రీ టూ మూవీ అలాగే అండ్ శ్రీ టూ మంచి బ్లాక్ బస్టర్గా అయితే నిలిచాయి. అండ్ శ్రీ మూవీ చాలా బాగుంది. దాని సీక్వెల్కి అయితే తీయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే శ్రీ మూవీ చూడండి. ఇకపోతే శ్రీ టూ మూవీ విషయానికి వస్తే హర్రర్ ప్లస్ కామెడీ అయితే రెండు అయితే బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. బాగా వర్కౌట్ అయ్యి కూడా. ఇకపోతే దీంట్లో మంచి కామెడీ ప్లస్ హర్రర్ సీన్స్ చాలా బాగున్నాయి. థ్రిల్లింగ్ కూడా ఉంది. ఇక ఎలివేషన్స్ కూడా అలాగే ఇచ్చారని చెప్పాలి. దీనిలో ఒక శ్రద్ధా కపూర్ తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చింపిస్తుందని చెప్పాలి. ఇక మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొంచెం గ్లామర్తో కూడా ఆకట్టుకుంది. అండ్ దీనిలో అయితే ఒక మా గ్లామర్ సాంగ్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇకపోతే ఇక రాజ్ కుమార్ రావు కూడా మరోసారి తన సత్తా అయితే చాటుకున్నాడు. ఇక తన స్నేహితులుగా అభిషేక్ అండ్ బెనర్జీ చాలామంది అయితే బాగానే యాక్ట్ చేశారు. ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే ఫస్ట్ హాఫ్ కడుపులో నవ్విస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే హర్రర్ ఎలివేషన్స్ అయితే బాగా నింపిస్తారు. అయితే ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ట్విస్ట్లు చాలా బాగుంది. అండ్ కొంతగా ఫాస్ట్ కూడా ముగిస్తారని చెప్పాలి. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇక అద్భుతమైన గ్రాఫిక్స్తో మూవీ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. అండ్ డైరెక్షన్లో అయితే ఎలాంటి మైనస్ లేదు, తనకంటూ సత్తా అయితే చాడారని చెప్పాలి. ఇక ఓవరాల్గా అయితే హర్రర్ కామెడీ ఇష్టపడే వాళ్ళకైతే శ్రీ టూ మూవీ బాగా నచ్చుతుంది. అండ్ దీనిలో శ్రద్ధా కపూర్ గ్లామర్ అండ్ చాలా ప్లస్ అయింది. అండ్ తన యాక్టింగ్ అయితే మూవీకి అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఇకపోతే హర్రర్ అండ్ కామెడీలో మిక్స్ చేసిన మూవీల్లో ఈ రోజుల్లో వచ్చిన మూవీ కల్లా ఇది బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను. అండ్ శ్రీ టూ మూవీ అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను అనుకోండి. ఇక మూవీ చాలా బాగుంది. ఇక తప్పకుండా వాచ్ చేయండి. మూవీలో మాత్రం ఎలాంటి మైనస్ అయితే లేదని నాకు అనిపించింది. నాకైతే తెగ నచ్చింది. మరి మీరైతే ఒకసారి వాచ్ చేయండి. నచ్చి లైక్స్.